హర్యానా అస్తానిదే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ, అన్ని ఎగ్జిట్ పోల్స్ లో సంపూర్ణ ఆధిక్యం, జమ్మూ కాశ్మీర్ లో హంగు బీజేపీకి 27, ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు, 8 రెండు రాష్ట్రాల పోలింగ్ గతం కంటే 7% తగ్గింది. ఇవి ఎక్కడొచ్చినాయి అంటే ఎగ్జిట్ పోల్స్, యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ కు 53 నుంచి 65, బీజేపీకి 18 నుంచి 28, ఐఎన్ఎల్డీకి 1 నుంచి 5, దైనిక్ భాస్కర్ కాంగ్రెస్కు 44 నుంచి 54. 90 అంటే 46 స్థానాలు రావాలి, 46 స్థానాలు వచ్చినటువంటి వాళ్ళది అధికారం. పోయినసారి కూడా ఇంతకుముందు 2019-20 జరిగినటువంటి ఎన్నికల్లో కూడా హర్యానాలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక పార్టీతోటి పొత్తు పెట్టుకొని వాళ్ళు ఏదో జేజేపీతోటి పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ధ్రువ రీసెర్చ్ 50 నుంచి 64, 49 నుంచి పీపుల్స్ పల్స్ 61, రిపబ్లిక్ మ్యాట్రిడ్ 55 నుంచి 62, ఇండియా టుడే సీ ఓటర్ 50 నుంచి 58. ఇది హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికలకు హ్యాట్రిక్ వస్తుందా రాదా. బీజేపీ గత 10 సంవత్సరాలుగా హర్యానాలో అధికారంలో ఉన్నది. అంతకుముందు అధికారంలో లేనటువంటి స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మనోహర్ లాల్ ఖట్టరు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయి నాయసింహ సైనికి వేయరు. 2-3 అంశాలు అక్కడ బాగా ప్రభావితం చూపినాయి. 1, 10 సంవత్సరాల వ్యతిరేకత, 10 సంవత్సరాల వ్యతిరేకత, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి రాజకీయాల కారణంగా హర్యానాలో బీజేపీకి వ్యతిరేకత మొదలైంది. సహజంగా 15 ఉండేటువంటి వ్యతిరేకత, 1, ముఖ్యమంత్రి మారడము, ఖట్టర్ను మార్చేసి నాయసింహ సైనిని తీసుకురావడము, జాట్లకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా లేకపోతే ఎట్లా అని 20-25 స్థానంలో గట్టి పట్టున్నటువంటి జాట్లు మాకు ఎందుకు ఇవ్వరనేటువంటిది కొంత. ఈ మిగిలినటువంటి 2-3 అంశాలు, అగ్నివీరు కానీ లేకపోతే ఈ రెజ్లర్లకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఈ రైతులకు సంబంధించిన దాంట్లో హర్యానాకు సంబంధించినటువంటి రైతులు కూడా ఉండడము, ఇది కూడా కొంత ప్రభావం చూపింది. పోయిన ఎన్నికల్లో కూడా బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ కాదు, జేజేపీకి సంబంధించినటువంటి 10 సీట్లు 11 సీట్లు కలుపుకొని భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది. ఈసారి సహజంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే 10 పార్లమెంటు స్థానాల్లో 5 స్థానాలు కాంగ్రెస్ గెలిచి కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందనేటువంటి వ్యవహారం వెళ్ళింది. అయితే ఓటింగ్ పర్సంటేజ్కి వచ్చేసరికి బీజేపీకి వచ్చేటువంటి ఓటింగ్ బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్కి వచ్చేటువంటిది కాంగ్రెస్కి ఉంటుంది. కొద్దిగా ఆ సీట్లు మాత్రం కాంగ్రెస్ వైపు పెరిగేటువంటి అవకాశం కనబడుతున్నది. ఈ 10 అయితే 7% పోలింగ్ గత ఎన్నికల కంటే తగ్గడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనుకునేటువంటి ప్రజలంతా కూడా ఇంట్లోనే కూర్చున్నారా అనేటువంటిది కూడా ఉంది. ఒకవైపు జాట్లు ముస్లింలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తే ఓబీసీలు, బీసీలకు సంబంధించి అంటే ఓబీసీకి ముఖ్యమంత్రి ఇచ్చి బ్రాహ్మణునికి ఎక్కడ బీజేపీకి సంబంధించిన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడము, ఓబీసీలు బ్రాహ్మణ్స్ కలిసి బీజేపీ వైపుకి వస్తారు అనేటువంటిది. ఓబీసీల సంఖ్య కూడా జాట్లు ఎట్లా ఉంటారో ఓబీసీల సంఖ్య కూడా అట్లే ఉంటుంది. అయితే ఓబీసీలో వివిధ కులాలు ఉంటాయి, జాట్ ఒకటే కులము కాబట్టి వీళ్ళంతా కలిసి ఉండలేరు, వీళ్ళు కలిసి ఉంటారనేటువంటి అంశం కూడా కలిసి వచ్చింది. సహజంగా ఈ రైతులకు సంబంధించినటువంటి వ్యతిరేకత, 15 ఏళ్ల పాటు ఉన్నటువంటి వ్యతిరేకత, నరేంద్ర మోడీ 10 ఏళ్ల సర్కారు పైనటువంటి ఆ స్థానికంగా ఉండేటువంటి వ్యతిరేకత, అవన్నీ కూడా హర్యానా ఢిల్లీకి దగ్గరగా ఉండడం అనేటువంటిది కూడా అక్కడ ఉండేటువంటి రాష్ట్రం పైన ప్రభావం చూపుతుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమస్య, హర్యానాకు సంబంధించి కూడా అదే జరిగేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. హ్యాట్రిక్ సాధించాలనేటువంటి బీజేపీ లక్ష్యానికి గండి, 10 ఏళ్ళు అధికారంలో తర్వాత బీజేపీ లక్ష్యానికి గండి కొట్టడం కాదు, 10 ఏళ్ల తర్వాత వీళ్ళ అదృష్టం కలిసి వచ్చిందే కానీ బీజేపీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి తర్వాత కోల్పోతే దాంట్లో తప్పేముంటుంది. అందులో వరుసగా గెలవాలనుకోవడం ఎవరికైనా ఉంటుంది. రాష్ట్ర హోదా రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో కమలానికి చేదు ఫలితమేట, ఇది హర్యానాకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నది. హర్యానాకు సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు 61.19% ఓటింగ్ నమోదైంది. పూర్తి వివరాలు వచ్చినంతరం ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. పోయినసారి 2019 ఎన్నికల్లో హర్యానాలో 68% పోలింగ్ నమోదైంది, 68%. బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి తలపడిన హర్యానాలో కాంగ్రెస్కి ఆధిక్యం దక్కదున్నట్లు మొత్తం 8 ఎగ్జిట్ పోల్స్లోనూ తేలింది. వరుసగా 2 సార్లు హర్యానాలో అధికారం చేపట్టడానికి కమలం ఈసారి గెలుపు అందరినీ ద్రాక్షణని స్పష్టమవుతుంది.
కాంగ్రెస్కు 45%, బీజేపీకి 38% ఓటింగ్ ఉంది. పోయినసారి కూడా అంతే ఓటింగ్ ఉన్నది బీజేపీకి. అయితే ఈసారి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరు ఉండడము, ఈ 6-7% ఓటింగ్ తగ్గడం అనేటువంటిది కూడా ప్రభావం చూపుతుంది. బీజేపీ వ్యతిరేక ఓటు మాత్రమే ఓటింగ్కి రాలేదా, కాంగ్రెస్ అనుకూలమైనటువంటి ఓటింగ్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే వచ్చారనేటువంటిది స్పష్టమైనటువంటి అంశము. సో హర్యానాలో కొంత కాంగ్రెస్ వైపుకు మొగ్గున్నది, అది మాత్రం నిజం. అయితే 2019లో పూర్తిస్థాయిగా భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేదు. 2014లో వచ్చినట్టుగా 2019లో రాలేదు, అప్పుడే ఇబ్బంది అయింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇది జేజేపీ పార్టీతోటి కలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీది కాంగ్రెస్కి ఏ విధంగా మేలు చేస్తుంది అనేటువంటిది చూడాలి, బీజేపీకి ఏ విధంగా నష్టం చేస్తుందనేది చూడాలి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. హర్యానాలో వచ్చినటువంటి ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపదు, కానీ వచ్చే జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలపైన కొంతమేరకు ప్రభావం చూపుతుంది. హర్యానాకు సంబంధించింది, జమ్మూ కాశ్మీర్ అంశం వేరే, హర్యానాకు సంబంధించినటువంటి అంశం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఏమిటి, మనం ఏం మంచి చేసినాము, ఏం చెడు చేసినాము, దేశం కోసం పనిచేస్తే సరిపోదు, వ్యక్తుల కోసం కూడా పనిచేయాల్సి వస్తుంది అనేటువంటిది. ప్లస్ ఈ దేశంలో 70-75 సంవత్సరాలుగా వేళ్ళూనికిపోయినటువంటి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలను పూర్తి స్థాయిగా తొలగిస్తే తప్ప కొన్ని విషయాలను మనం పసిగట్టలేమనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దేశానికి మంచి చేయలేదా, చెడే చేసిందా, లేకపోతే మీడియాలో వచ్చినటువంటి వార్తలే నిజమా, అసలు ఏమీ సంబంధం లేదా, మరి మంచి చేసినా కూడా ఎందుకు ఓడిపోతారు అనేటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి పరిశీలించాల్సి ఉంటుంది. తప్పెక్కడ జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది, ఈ పార్టీ కంటే ఆ పార్టీ గొప్పేంటి, అంటే ప్రజలు 10-15 ఏళ్ళకి ఒకసారి ప్రత్యామ్నాయం చూడాలనుకున్నప్పుడు ఆ ప్రత్యామ్నాయం సహజంగా కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అక్కడ నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయకుండా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సింది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అక్కడ. ఆమ్ ఆద్మీ ఒంటరిగా పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. నిజానికి బీజేపీ వ్యతిరేక ఓటు చేరాల్సింది హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్లో వచ్చినట్టుగా హర్యానాలో కూడా ఆమ్ ఆద్మీ సొంతంగా అధికారంలోకి వస్తామనేటువంటి కలలు కన్నది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరు సిఎల్పీ లీడర్ అవుతారంటే భూపీందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ ఎంపీ కుమారి శైలజ, వీళ్ళకు సంబంధించి ఇద్దరి మధ్యన నడుస్తున్నది. సూర్జేవాలా కూడా పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి ముఖ్యమంత్రి పదవి వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చెప్పలేము, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక్క సర్వే కూడా ఇవ్వలేదు. కానీ అక్కడ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ సొంత మెజారిటీ వచ్చింది. మధ్యప్రదేశ్లో కూడా పోటాపోటీ ఉంటుంది, బీజేపీ కష్టమవుతుందన్నారు, మధ్యప్రదేశ్లో బీజేపీ వచ్చింది. సో ఇట్లాంటి రాష్ట్ర దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ 300-400 సీట్ల దాకా రావచ్చు, 350-330 ఇట్లాంటి సీట్లు వస్తాయని చాలా చోట్ల ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, కానీ అవి కూడా తప్పిపోయినాయి తెలంగాణకు సంబంధించిన దాంట్లో కూడా. సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజమవ్వాలని లేదు, అట్లానే అక్కడ భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉంది, బలంగా ఉంది, వెంటనే అధికారంలోకి వస్తుందనేటువంటి విషయం కూడా లేదు. కాంగ్రెస్ వైపే మొగ్గున్నది, బీజేపీకి 15 ఏళ్ల వ్యతిరేకత ఉన్నది. సహజంగా మోడీ సర్కారు నిర్ణయాలు కూడా ఢిల్లీ పక్కనే ఉండడము, ఈ రైతులకు సంబంధించినటువంటిది కానీ, సైనికులకు సంబంధించింది కానీ, అగ్నివీరుకు సంబంధించినటువంటి సమస్య కానీ, ఈ రెజ్యులర్లకు సంబంధించినటువంటి ప్రత్యేకం, జాట్ కులానికి సంబంధించినటువంటి ఒక కోపం కూడా ఉంది, జాట్కు ముఖ్యమంత్రి రాలేదనేటువంటిది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉండేటువంటి వాళ్ళు, మరి ఓబీసీలంతా ఎటువైపు గంపగుత్తగా బీజేపీ కొట్టేశారా, బ్రాహ్మణులు కూడా హర్యానాలో ఎక్కువ ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా బీజేపీ వైపు వెళ్ళిందా, జాట్లో కొంత చీలిక రాదా, మిగిలినటువంటి దాంట్లో చీలిక రాదనేటువంటిది ఒకటి వస్తుంది.